తమపై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ నేత విజయ రమణారావుకు లేదన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీరావు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గర్రపల్లి చెరువు శిఖం భూమిని కబ్జా చేసేందుకు విజయ రమణారావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ భూమిలో మట్టి పోయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మాని అభివృద్ధికి తోడ్పడాలని హితవు పలికారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ఐలు రమేష్ మాజీ ఎంపీపీ పాల రామారావు రైతు బంధు సమన్వయ సమితి డైరెక్టర్ ప్రేమచందర్రావు టీఆర్ఎస్ నాయకులు ముత్యం రమేష్ గౌడ్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీ మైలారం నారాయణ పాల్గొన్నారు మరి మట్టి పోస్తా ఉన్నారు మరి నిన్న మేము అందరం కూడా విజిట్ చేసినాం నిన్నటి నుంచి అది వెళ్ళిన తర్వాత మరి వర్క్ కూడా ఆఫ్ చేయడం జరిగింది దీని విషయంలో కూడా గతంలో మరి అదిరిచో బెదిరిచో మరి ఏం చేసో మరి అక్కడ మరి వాళ్ళు నాలా తీసుకున్నారు కానీ అటువంటి నాలా కూడా చెల్లదు అది పక్కపొంటి స్ట్రీమ్ ఉన్నది ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ మార్క్ చేసి ఉన్నది మరి అప్పుడు ఉన్నటువంటి మరి ఏ విధంగా తీసుకున్నా కూడా అది కూడా చెల్లనేది మరి ఇప్పుడు కూడా వారు దీనిపై సమాధానం చెప్పాలి రైతుల మీద మరి ఇంత ప్రేమ ఉన్న వాళ్ళు మరి ఈ విధమైనటువంటి పనులు ఎందుకు చేస్తూ ఉన్నారో మరి చిల్లర చిల్లర పనులు ఎందుకు చేస్తూ ఉన్నారో మీరు రైతులకు నిలిపిస్తున్నాం రైతులకు అడ్జస్తున్నాం ఇచ్చేస్తున్నాం అంటున్నారు మరి ఇది కూడా రైతులకు సంబంధించిన విషయమే కదా ఇది మరి మీరు ఎక్కడైతే కట్టగట్టినట్టు అక్కడ మట్టి ఒప్పించి ఇచ్చేసినట్లయితే అది రైతులకు నష్టం జరుగుతలేదా అని నేను మీకు మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి మీరు ఇది రైతులకు మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా మీ పైన ఉన్నది మీ బాధ్యత అది కాబట్టి మీరు ఈ రోజు కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు రైతుల విషయంలో మాట్లాడుతున్నారు మరి ఈ ఇష్యూలో మీరు మరి చేసే పద్ధతి మరి మీరు కరెక్ట్ చేస్తున్నారా అనేది మీ అందరం కూడా క్వశ్చన్ రైతు